పాతబస్తీ స్ట్రీట్ ఫైట్ నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించి డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ల్యాక్ ఆఫ్ పేరెంట్ సూపర్వైజర్ దే బికేమ్ వేగబాండ్స్. దాంట్లో అవేజ్ మహమ్మద్ పటేల్ అన్నతను, ఈ సుల్తాన్ మీర్జా అర్మాన్ హోటల్ సంబంధించిన అతను వచ్చిన తర్వాత ఈ అవేజ్ పటేల్ కి ఎవరైతే చంపిన గుద్దులతో పిడిగుద్దులతో చంపిన వ్యక్తికి తన గురించి చాలా ఎక్కువగా చెప్పుకోవడం అలవాటు. అంటే ఎచ్చులు లేకపోతే బడాయి లాగా నా షూ పారి నుంచి తెచ్చాను, మా ఈ రెండు ఈ ఏదైనా బిల్డింగ్ కనిపిస్తే ఈ బిల్డింగ్ మా నాన్నే కట్టించాడు, నేను హైలీ మోడర్న్ సెలూన్స్కి వెళ్ళే కటింగ్ చేసుకుంటాను, అదేవిధంగా నేను పైల్వాన్ని ఈ మాస్ట్రో వెహికల్ ఏదైతే బైక్ ఉందో ఇది ఫస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ వెహికలే నేను కొన్నాను అని కొన్ని బడాయిలు చెప్పుకుంటుండటంతో ఈ మిగతా ఈ గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళు దాన్ని కౌంటర్లు ఇవ్వటం, ఇతను బ్రాండెడ్ షూస్ తెచ్చుకున్నాను మోచి రెట్టేపంటే అది నయాపూల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టు తెచ్చామని వీళ్ళు చెప్పడం, బ్రాండెడ్ షర్ట్స్ యాపరల్స్ తెచ్చుకున్నాం రేమండ్స్ కన్నా తక్కువ లేండు అంటే అది పురాణాపూల్ ప్లాట్ఫామ్ సాయంత్రం కొంటో నేను చూశాను అని ఒక అతను చెప్పడం, అదేవిధంగా హోల్సేల్ ప్లాట్ఫామ్లో కొన్నట్లు ఈ మోడర్న్ సెలూన్లోకి వెళ్తుంటే లేదు లేదు బార్కాస్ ఆ పక్కన గ్రేవ్యార్డ్ పక్కన ఒక చెట్టు కింద కటింగ్ చేసుకుంటూ నేను చూశాను నువ్వు మాకు బిల్డప్ ఇస్తున్నావని అంటాం. ఈ విధంగా రకరకాల సెటైర్లు వేసుకుంటూ రాత్రిపూట అంతా వేగబాండ్లుగా తిరగటం అయిన తర్వాత ఈ వర్బల్ డామినేషన్ ఎగ్జాస్ట్ అయిపోయింది వాళ్ళకి. ఇక ఒకళ్ళొకళ్ళు ఎవరు డామినేట్ చేసుకోవాలనే ఉద్దేశంలో అసలు మన ఎవరు ఛాంపియన్ను ఎవరు పైల్వాన్ అని మొదల్లో ఫైట్కి దిగారు. ఆ ఉదయం ఫస్ట్ ఫైట్ అబూబాకర్ అనే అతనితో అయ్యి అతను డిఫీట్ చేయడం జరిగింది. రెండోసారి సులేమానుద్దీన్ అనే అతనితో చేస్తే అతను కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా ఫైట్ చేయడానికి ఇష్టపడలేదు, ఎవరైతే చనిపోయిన నబీల్ మొహమ్మద్ అండ్ ఇతను. అయితే వీళ్ళందరూ కూడా ఈ సహచర వాళ్ళందరూ కూడా ఇన్స్టిగేట్ చేసి రకరకాలుగా వాళ్ళని ఛాలెంజ్ చేసి కొట్టి వాళ్ళిద్దరిని ఫైట్కి సిద్ధం చేశారు. ఆ చేసిన దాంట్లో ఆ ఫైట్ స్టార్ట్ అయినాక ఒకళ్ళొకళ్ళని ఇదైపోయి ఎవరైతే చెవిలో చెప్పాడో అతను కూడా సుల్తాన్ మీర్జా అతని పేరు, నువ్వు రెండుసార్లు ఓడిపోయావు మూడోసారి ఓడిపోకూడదు నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం, గట్టిగా నీకు నువ్వు డిఫెండ్ చేసుకోవడం అని చెప్పడం, తద్వారా ఈ అవేజ్ పటేల్ విచక్షణ రాహిత్యంగా ఈ పిస్ట్ బ్లోస్ ముష్టిఘాతాలు ఇవ్వటం అక్కడ చనిపోవటం. అన్నిటికన్నా మించింది ఏంటంటే దీన్ని ఉమర్ బేగ్ ఆధ్వర్యంలో దీన్ని కంప్లీట్గా ఈ యొక్క ఇన్సిడెంట్ని బైక్ స్టంట్లో అతనికి అతను పడిపోయి దెబ్బ తగిలింది తలకు బలమైన గాయం అవడం వల్ల అని హాస్పిటల్ తీసుకురావడం నమ్మబలగటం, హాస్పిటల్లో ఇంకా లోనికి వెళ్ళకముందే అతను బ్రాడ్ డెడ్ అని చెప్పడంతో హాస్పిటల్లో రికార్డు కాకుండా జాగ్రత్త పడటం, తద్వారా 201 చాలా డేంజరస్ సెక్షన్ అది, కన్సీలింగ్ ద ఎవిడెన్స్ సాక్ష్యాలను తారుమారు చేసి రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం ద్వారా, తర్వాత బరీ చేయడం ఫాదర్కి వచ్చి ఎక్కడ మావాడు బైక్ ఫీట్లో పడిపోయాడని చెప్పడం, వీళ్ళు కాంట్రరీగా డిఫరెంట్ వెర్షన్ ఇవ్వడంతో అనుమానంతో మీ చౌక్ ఇన్స్పెక్టర్ దగ్గర రావడం, అతని హుటాహుటిన రంగంలో దిగి ఆ సెల్ ఫోన్లన్నీ డిలీట్ చేశారు. అన్ని ఫైట్లు మూడు ఫైట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. లాస్ట్ ఫైట్ ఈ సోషల్ మీడియాలో వేరే దాంట్లోకి వెళ్తుంటే ఇమీడియట్గా చాకచక్యంగా ఇన్స్పెక్టర్ పట్టుకుని దాన్ని తద్వారా ఇది బయటకు రావడం జరిగింది. తద్వారా ఆల్ యాంగిల్స్లో ఇలా పుట్పూర్వత్వాల దగ్గర నుంచి వీళ్ళ సెల్ ఫోన్ అనాలిసిస్ నుంచి కంప్లీట్ ఆల్ కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. వీళ్ళు కేవలం తల్లిదండ్రుల యొక్క విల్ఫుల్ బాధ్యత రాహిత్యం విల్ఫుల్ నెగ్లిజెన్స్ ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం వాళ్ళ యొక్క ఓవర్ లవ్ అండ్ అఫెక్షన్ అతి గారాభం వల్ల వీళ్ళని వదిలేయటం, ఈ వదిలేసిన ధర వీళ్ళు ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారో విచక్షణ కోల్పోయి ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని కౌంటర్లు వేసుకుని ఫైట్లు చేసుకుని ఆఖరికి ఒక యువకుడు మరణాన్ని దారితీసింది.
వీరందర్నీ తర్వాత ముందు సస్పిషియస్ డెత్ గా ఉన్న దాన్ని ఎగ్జిమేషన్ చేసి బాడీని టీమ్ ఆఫ్ డాక్టర్స్ లో ఎడితే బలమైన గాయాలు తలకు తగలడం వల్లే చనిపోయాడని తెలియడం వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు టెక్నికల్ ఎవిడెన్స్ అంతా సరి చూసుకున్న తర్వాత వీళ్ళ ఏడుగురిని 302 201 అబెక్మెంట్ కింద 109 కేసులో అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. దాంట్లో ఇద్దరు జూనియర్ బాయ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ యొక్క ఫోటోలు చిల్డ్రన్ రైట్స్ సందర్భంగా తమ ఎవరికి రాష్ట్ర బ్రాడ్కాస్ట్ చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈ విధంగా కేవలం తల్లిదండ్రుల యొక్క బాధ్యత రాహిత్యం, వీళ్ళ యొక్క క్రమశిక్షణ రాహిత్యం, ఒకరికొకరు మాట్లాడుకుని ఇష్టం వచ్చినట్టు ఒకరికొకరు డామినేట్ చేసుకునే నేపథ్యంలోనే జరిగింది. ఇటువంటి ఫైట్ కేవలం ఆ రోజే జరిగింది తప్ప అంతకుముందు ఎక్కడ కూడా ఓల్డ్ సిటీలో వీళ్ళకి మధ్య కానీ ఇంకా ఎక్కడ కూడా జరగలేదు. దీంట్లో ఎటువంటి బెట్టింగ్ లేదు.